సో ఇదే పరిస్థితి మొత్తంగా మనం చూస్తున్నాం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీ దగ్గరలోకి చేరుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్ కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి నిరసన ప్రదర్శన చేస్తూ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా అసెంబ్లీలోకి వెళ్ళబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా రెడీగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడే పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి నిరసన ప్రదర్శన చేస్తూ వీరందరూ కూడా ముందుకు వెళ్ళబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్లో కనుక చూస్తే కనుక ఇక్కడ మనం విజువల్లో చూడొచ్చు, రషీద్ హత్య రాష్ట్రానికి మచ్చ అంటూ జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి ఫోటోని కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి ప్లకార్డులు పట్టుకొని వీరంతా కూడా ముందుకు వెళ్ళబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా ఇంకా మనతో మాట్లాడడానికి ఏమిస్తున్నారు సార్, ఏ విధంగా మీరు ప్రొటెస్ట్ చేయబోతున్నారు, పోలీసులు కూడా మిమ్మల్ని అడుగునే ప్రయత్నం చేస్తారు, కనీసం దీని మీద న్యాయ విచారణ చేపాలి, సిబిఐ జరిపించాలి, ఖచ్చితంగా దీని మీద అసెంబ్లీలో ఖచ్చితంగా దీక్ష చేస్తాం, అవసరమైతే దీని మీద న్యాయం జరిగే వరకు. ఎఫ్ఐఆర్ మాత్రం రెండు పక్కల నమోదు చేయటం లేదు, ఒక పక్క ఎఫ్ఐఆర్ నమోదు, అప్పుడు ఢిల్లీలో కూడా దీని మీద నిరసన తెలియజేస్తున్నారు. ఇప్పటికే మీరు ఢిల్లీ స్థాయిలో రాష్ట్రపతిని కలిశారు, ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిశారు, ఇక్కడ గవర్నర్ కలిశారు, చాలా సార్లు కంప్లైంట్లు ఇచ్చారు, కానీ ఎలాంటి స్పందన కూడా కనపడలేదు. ఇప్పుడు మీరు ఎస్, మనం చూస్తున్నాం అసెంబ్లీ ప్రాంగణానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలతో పాటుగా ఆయన కూడా నల్లకండువా ధరించి నిరసన తెలిపేందుకు వెళ్తున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇవాళ అసెంబ్లీలో నల్ల కండువాలతో నిరసన తెలపాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా డిసైడ్ అయ్యారు. ఆ మేరకు అందరూ కూడా నల్ల కండువాలు ధరించి అసెంబ్లీలోకి ఎంటర్ అవుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు చేరుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నల్ల కండువా ధరించి వాళ్లకు సంఘీభావం తెలుపుతూ ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇవాళ ఎలా అయినా సరే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్య ఉదంతాలు, రావణ కష్టంలో మారినటువంటి ఆంధ్రప్రదేశ్లో దౌర్జన్య కాండలన్నింటిపైన కూడా ప్రభుత్వం 45 రోజుల నుంచి చేస్తున్నటువంటి దుశ్చర్యలన్నింటిపైన కూడా నిరసన తెలిపేందుకు ఇవాళ వైఎస్ఆర్సీపీ అధినేత అలాగే వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా సిద్ధమయ్యారు. ఆ మేరకు నల్లకండువాలు ధరించి ప్లకార్డులు పట్టుకుంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక అసెంబ్లీ ప్రాంగణం నుంచి మా కరస్పాండెంట్ సతీష్ మనకి మోర్ డీటెయిల్స్ అందిస్తారు. సతీష్, డీటెయిల్స్ ఏంటి, ఇవాళ నల్లకండువాలతో నిరసన తెలపడానికి సిద్ధమయ్యారు అందరూ కూడా, ఇప్పుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చేరుకున్నారు, డీటెయిల్స్ ఏంటి? గట్టి కొద్దిసేపటి కిందటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు శాసనమండలి సభ్యుల నిరసన ప్రారంభమైంది. అసెంబ్లీ బయట నుండి అసెంబ్లీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా శాసనమండలి సభ్యులు అందరూ నల్ల కండువాలు ధరించి నిరసన తెలుపుతారు. రాష్ట్రంలో క్షీణించినటువంటి శాంతి భద్రతలకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలించాలన్నటువంటి డిమాండ్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆందోళన చేస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా మొత్తం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా శాసనసభ బయట నుండి లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రం ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున పోరాటానికి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కాకుండా సామాన్య ప్రజల బయట కూడా పెద్ద ఎత్తున అత్యాచారం జరుగుతుంది, అత్యాచారం జరుగుతోంది. శాంతి భద్రత పూర్తిగా క్షీణించడం కాకుండా సాక్షాత్తు లోక్సభ సభ్యులు ఇళ్లపై అత్యాచారం జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో దాన్ని నిరసన తెలియాలి. ఏమంత రాష్ట్రం మొత్తం ఇవాళ గవర్నర్ శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. గవర్నర్ ప్రసంగం మరికా చేపడుతుంది. శాసనసభ లోపల కూడా శాసనసభ బయట నుండి నిరసన ప్రదర్శన చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు శాసనసభ లోపల కూడా నిరసన తెలుపుతున్నారు. సో ఏదైతే ఇప్పటికే గవర్నర్ కి 3 సార్లు వినతి పంపించారు. నిన్న కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ తో భేటీ అయ్యారు. అంతకుముందు 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెలిగేషన్ గవర్నర్ తో భేటీ అయ్యి వినతి పంపించింది. అయినప్పటికీ కూడా రాష్ట్రంలో
పోలీసులు ముఖ్యంగా ప్రభుత్వ వైఖరి మారలేదు. ఇటీవల విరికొండలో జరిగినటువంటి అత్యంత కిరాటకమైనటువంటి దారుణ హత్య జరిగింది, రసీద్ హత్య. ఆ మరుసటి రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి ఇంటి పైన దాడి జరిగి హత్య ఇంత తిరిగి వైఎస్ఆర్ తిరిగి మిథున్ రెడ్డి పైన హత్య. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో నేపథ్యంలో గవర్నర్ దృష్టితో ఈ సమస్య తీవ్రతను తీసుకెళ్లాలని ఉద్దేశించి, ఎందుకంటే ఇది అత్యంత తీవ్రమైన సమస్య. ఇప్పటికే కేవలం 30 రోజుల్లోనే దాదాపుగా 36 హత్యలు జరిగాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అదేవిధంగా 35 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల వేధింపుల్లో ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే 300 మందికి పైగా హత్యాయత్నాలు జరిగాయి. సుమారుగా 590 జతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్ల ఆస్తుల ధ్వంసం జరిగింది. అటు ప్రభుత్వ ఆస్తులు ఆ ధ్వంసం కూడా పెద్ద ఎత్తున జరిగింది. ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం జరిగింది. ప్రాక్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎంపీ పైన హత్యాయత్నం జరిగింది. పైగా తిరువూరులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తెలుసుకుని తిన్నట్లు వెళ్ళి బుల్డోజర్ వేసుకుని ప్రజల ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.